నమస్కారం. ఈఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైల్లో నుంచి కింద పడిన చిన్నారికి తీవ్ర గాయాలు. ఎవరు తోసుకుంటారని వారిపై పోలీసులు ఆరా. పెద్దపల్లిలో పట్టణ ప్రగతి. మొక్కలు నాటిన అధికారులు. ఈ నెల 12న పెద్దపల్లిలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీ. విజయవంతం చేయాలని నేతల పిలుపు. దళిత సాధికారత అంటే ఇదేనా? ఎస్సీ రైతులకు దక్కని పందిరి కూరగాయల సబ్సిడీ. పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆగ్రహం. అధికారి సస్పెండ్. చెరువును మింగేస్తున్న రాబందులు. ప్రభుత్వ సంపద కొల్లగొట్టడం పట్టించుకుని అధికారులు. ప్రజా సమస్యలను పరిష్కరించండి. శరీరంగంపల్లి బీజేపీ డిమాండ్. మహబూబ్నగర్ జిల్లా సహాయ ఫౌండేషన్ రక్తదానం. రైల్లో నుంచి కింద పడిన చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఎవరు తోసి ఉంటారని వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయిన వారు కాదనుకున్నారు, కానీ అనామకులు చేరతీశారు. కన్నవారు ప్రాణాలు తీయాలనుకుంటే, కానీ వారు ఆసుపత్రి తరలించి ప్రాణం పోయాలనుకున్నారు. కాళ్ళు కళ్ళు అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న బిడ్డకు ఏ ఆసరా అవసరం లేదు, కానీ వైకల్యం ఉన్న బిడ్డకి ఓదార్పు కావాలి, ఆత్మస్థైర్యం నింపాలి. అలా చేయాల్సిన ఓ తల్లి ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేసింది. కాదు కాదు, ఏకంగా చంపేస్తే భారం ఉండదని భావించిందేమో, లేక పాప ఈ కుటుంబ సభ్యులే ఈ ఘాతకానికి పాల్పడ్డారో తెలియదు. ఆరేళ్ల పాపను వేగంగా ప్రయాణిస్తున్న రైలు నుంచి కింద పడేశారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని చూసిన స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి మండలం గొల్లపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలుగు చూసింది. 6 సంవత్సరాల పాప రన్నింగ్ ట్రైన్ నుంచి ఉన్నపళంగా పడిపోయింది. చుట్టుపక్కన ఉన్నవాళ్లు వెంటనే ఆ పాపను గమనించి దగ్గరకు వెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు 108 సాయంతో ఆసుపత్రికి తరలించారు. దగ్గరలో ఒక పాప పడుందని గ్రామస్తులు బారిపో వేలేవారు. ఇంటర్మీడియట్ అయితే గేట్ మీద వెళ్ళి చూసి 108 ఫోన్ చేస్తే ఇక్కడ సిఫ్ట్ చేసిండు. చూసిన ప్రకారంగా పాప వికలాంగులు కాబట్టి భర్తతో అక్కడి ఊరని వెళ్ళడానికి వెరిఫై చేసిన అక్కడ అమ్మాయి కాలం తెలిసింది. ట్రైన్ నుండి పడవచ్చు అనుకున్నాము. బలాస్ నాగ్పూర్ వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేసినాం, ఫోటో పంపించినాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, పాపస్ ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సుమారుగా 7:30 to 8 గంటల ప్రాంతంలో పెద్దపల్లి మండలం గొల్లపల్లి దగ్గర రైల్వే ట్రాక్ ఒక 6 సంవత్సరాల మెంటల్లీ రిటైర్డ్ 6 సంవత్సరాల పాపని రైల్వే యాక్సిడెంట్ అయిందని రైల్వే పోలీసులు తీసుకురావడం జరిగింది. ఆ పాపకి మా వైద్యులు వైద్య బృందం అందరూ పరీక్ష చేయడం జరిగింది. పాపకి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. పెద్ద హాస్పిటల్ వైద్యం కోసము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్కి ఇప్పుడు రిఫర్ చేయడం జరుగుతుంది. సఖీ సెంటర్ వాళ్ళు మరియు టీడబ్ల్యూ గారి చొరవతో వాళ్ళ సహాయంతో హైదరాబాద్కి ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది.
పట్టణ ప్రగతిలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామకొండం కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ కార్పొరేటర్ బుట్టు రజిత రవీంద్ర ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 12వ డివిజన్ పరిధిలోని 1200 మందితో 1200 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు కార్పొరేటర్ రజిత రవీంద్ర. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పత్రికైన హరితహారంలో డివిజన్ పరిధిలోని 1200 ఇండ్ల నుంచి ప్రతి ఇంటికి ఒకరు పాల్గొని భావితరాల కోసం మొక్కలు నాటడం శుభపరిణామని అన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు మొక్కలు నాటడం తప్ప వేరే పరిష్కారం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంట చందర్, మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కమిషనర్ ఉదయ్ కుమార్లు పాల్గొని మొక్కలు నాటారు. అసలు ఇదే కావాలి మేయర్ గారు. జూలై 12న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సైకిల్ ర్యాలీని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏర్ల కొమరయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక ఎన్ఎస్ ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏర్ల కొమరయ్య విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 12న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లు, సైకిల్ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిన్న కొత్తగా ఎన్నికైనటువంటి ఈసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న తెలంగాణ జిల్లా అధ్యక్షుల మీటింగ్ గాంధీభవన్లో మొట్టమొదటిసారిగా జిల్లా ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, అదేవిధంగా సిఎల్పి లీడర్ భట్టి, దీనికి అనుబంధ సంఘాల నాయకులు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడు, మధియాష్ గౌడు, అదే మహేశ్వర్ రెడ్డి, అందరూ ఏఐసీ సెక్రటరీ శ్రీనివాసకృష్ణ అండ్ బోసరాజు గారు, మరి దామోదర్ రాజనరసింహ వీళ్ళందరూ అటెండ్ అయ్యి జిల్లా ప్రెసిడెంట్లు రేపు 12 తారీఖు కేంద్రం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా డీజిల్ పెట్రోల్ గ్యాస్ గత కొద్ది రోజుల నుంచి ప్రతిరోజు పెంచుకుంటూ పోతూ ఉంది, మరి దానికి నిరసనగా 12వ తారీఖున జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా హెడ్క్వార్టర్ లోపల కాంగ్రెస్ నాయకులందరూ కలిసి సైకిల్ అదేవిధంగా ఎడ్ల బండతోటి ర్యాలీ తీయాలని చెప్పడం జరిగింది. మరి 12వ తారీఖు ఈ డీజిల్ పెట్రోల్ పెరిగిన దాని మీద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై మరి ఎడ్ల బండతోటి మేము డీజిల్ పెట్రోల్ను వ్యతిరేకిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏది ఈ పెంచిన ధరల మీద
వ్యతిరేకిస్తూ చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ ముఖ్య శ్రేణులందరూ ఈ ప్రోగ్రాంకు రావాలి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మంత్రి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు గారు, అక్కడి నుంచి రామగుండం నుంచి ఠాకూర్ మక్కా సింగ్ గారు, మా కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్లు, జిల్లా కార్యవర్గము, అదేవిధంగా బ్లాక్ ప్రెసిడెంట్స్, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని పీసీ ఆల్ ఇండియా నుంచి ఏఐసి ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ప్రెసిడెంటు చెప్పిన ఆ యొక్క ప్రోగ్రామ్ను అందరం కలిసి సక్సెస్ చేసి మరి ఈ రకంగా ఉంటే ప్రతిరోజు ఒక్కరోజు కాదు ప్రతిరోజు పెంచుకుంటూనే పోతూ ఉన్నారు. గతం రూపల కాంగ్రెస్ ప్రభుత్వం డీజిల్ 60 రూపాయలు, పెట్రోల్ 65 రూపాయలు, గ్యాస్ సిలిండర్ 540 రూపాయలు ఇచ్చిపోతే గడిచిన 7.5 సంవత్సరాల లోపల పెట్రోల్ 100 దాటి 100 105 అయింది, డీజిల్ 100 రూపాయలకు వచ్చింది, గ్యాస్ సిలిండర్ 1000 రూపాయల దగ్గరకు వచ్చింది, నిత్యావసర వస్తువులు నూనెలు డబల్ పెరిగి మరి ఇలా పేద ప్రజలను నడ్డి విరుస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రజలకు ఏదో చేస్తామని పేద ప్రజలు చేస్తామని చెప్పి ఇలా కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాస్తూ ఇలా కార్పొరేట్ వ్యవస్థలను పెంచుతున్నారు తప్ప సామాన్య మానవులు రైతులను కానీ సామాన్య మానవులను కానీ వీళ్ళు చూసే పరిస్థితి లేదు. కాబట్టి 12వ తారీఖున పెద్ద ఎత్తున అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని మనం సక్సెస్ కమాన్ కూడల నుంచి మజీదు ఆర్డీఓ ఆఫీస్ అయ్యప్ప గుడి అంబేద్కర్ స్టాచ్యూ వరకు అక్కడి నుండి అంబేద్కర్ స్టాచ్యూ కమాన్ వరకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. దీన్ని విజయవంతం చేసి మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దరఖాస్తు చేసుకుని 3 సంవత్సరాలైనా ఎస్సీ రైతులకు పందిరి కూరగాయల సబ్సిడీ లోన్లు దక్కడం లేదు. బ్యాంకులో పడిన సబ్సిడీ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని రైతులకు ఎస్సీ కార్పొరేషన్ అధికారుల వేధింపు లాపాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. పందిరి కూరగాయల రైతులకు లోన్లు వెంటనే ఇవ్వాలని ఈ నెల 19న చెరువు కలెక్టరేట్ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. ఎస్సీ రైతులు కూరగాయలు పండించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పందిరి కూరగాయల పథకాన్ని పైలట్ ప్రాజెక్టు ద్వారా ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్లు ఇచ్చేందుకు 2018లో ప్రారంభించిన ఇప్పటి వరకు దళిత రైతులకు ఇవ్వలేదని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ అన్నారు. ఈ మేరకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. రుణాలు వెంటనే ఇవ్వాలి, బ్యాంక్ లింకేజ్ లేకుండా వెంటనే రుణాలు ఇవ్వాలి, దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి అందరికి రుణాలు ఇవ్వాలి, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రుణాలు వెంటనే ఇవ్వాలి. గత సంవత్సరం ఎస్సీ రైతుల కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 జిల్లాలలో కూరగాయల పందిరి వేయడం ద్వారా ఈరోజు సబ్సిడీ లోన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసింది. సంగారెడ్డి జిల్లాలో సుమారుగా 350 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది, గ్రౌండింగ్ కూడా అయింది. ఈరోజు కొంతమందికి సబ్సిడీ లోన్లు కూడా బ్యాంకులో పడినటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే 2 సంవత్సరాల నుంచి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా రైతులకు ఈరోజు ఆ లోన్లు అందేటటువంటి పరిస్థితిలో లేదు. చాలా దుర్మార్గమైనటువంటిది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఈరోజు జిల్లాను సెలెక్ట్ చేసి ఎస్సీ రైతుల్ని ఈరోజు వాళ్ళ వ్యవసాయం ద్వారా అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి అధికారులు ఆచరణలో ఈరోజు అది చూసేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా 350,000 రూపాయల స్కీమ్ ఉన్నప్పటికీ 210,000 రూపాయల సబ్సిడీ ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వస్తుంది, ప్రభుత్వం ఇస్తూ ఉంది. 140,000 రూపాయలు బ్యాంక్ ద్వారా తీసుకోవాలని చెప్పేసి ఉన్నది. కానీ బ్యాంకులో పోతే అక్కడ భూమిని మార్కెట్ చేసుకొని లోన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే భూమిని ఈరోజు 210,000 రూపాయలు గవర్నమెంటే సబ్సిడీ ఇవ్వంగా ఇంకో 140,000 ఏదో డైరెక్ట్గా. మున్సిపల్ మండలంలోని పెద్దలోడి గ్రామంలో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు ఆర్డబ్ల్యూఎస్ఏఈని సస్పెండ్ చేశారు. మిషన్ భగీరథ మంచినీటి గ్రామానికి సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నాడని ఈయన్ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు, హరితహారం, తడిచెత్త, పొడి చెత్త వేరు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్కి షోకాస్ నోటీస్ జారీ చేశారు. గ్రామ ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓను నియమించారు.
చిన్నగున్నారు సార్ వాళ్ళు ఆయనకు ఆయన చనిపోయినా కొట్టిన పిల్ల ఎస్సీ గారు అంబదాస్ అని మునిపల్లి మండలం రాసుకోండి మీకు కొత్తగా వచ్చింది కదా మునిపల్లి మండలం ఇది మునిపల్లి మండలం పెద్దలోని గ్రామం అక్కడ మనకి ఏఐ కింద లైన్ మెన్ లా పెట్టుకుంటు ప్రైవేట్గా అంబదాస్ అని పెట్టుకుంటారు కదా ఊళ్ళల్లో వర్క్ చేయడానికి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ అయితే ఆయన ఐదేళ్ల క్రితమో నాలుగేళ్ల క్రితమో పోల్ మీదనే వైర్ల మీదనే దిగకముందే వాళ్ళు ఆన్ చేసేసరికి వైర్ల మీదనే చనిపోయాడు యంగ్ పిల్లగాడు అయితే మన డబ్బులు రావాలి కదా యాక్చువల్గా అంబదాస్ ఆయన పేరు సాలి అంబదాస్ వాళ్ళకి ఇవ్వలేరు కలవచ్చు అంటే నేనే కలుస్తా వాళ్ళ తరఫున కలవ అంటే వాళ్ళ తరఫున ఇవ్వలేరు మా సర్పంచం పల్లెప్రతిలో ఉండు 10 రోజుల తర్వాత కలవమని కలుస్తాం పిఐ దగ్గర వచ్చి ఉంటుంది ఆల్రెడీ పోయి ఉంటుంది ఐదేళ్ళు అయింది అమ్మదాస్ అరే తిరిగి తిరిగి అమ్మదని పై కాదు నువ్వు అప్పుడు ఆధార్ ఇయ్యలే మున్పలి పోయినా రావు తెలుసు దగ్గరికి అనవసరానికి ఇప్పుడు ఉండదు కదా ఇది కూడా సీలింగ్ 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 అయిందే కదా డిఎస్ చేయడం నువ్వు మీ సేవలో పోయి ఈ కేవైసీ మీ దగ్గర రమ్మను ఆఫీస్కి రా నువ్వు కూడా నువ్వు కూడా పటాపట చేసేస్తా రాసుకున్నాడు రాసు నీ పేరే మల్లయ్య సార్ ఇద్దరు ముసలివాళ్ళని ఆటోలో దొరకపోవాలి నీదే బాధ్యత మల్లయ్య ఎంఆర్ఎస్ పోయి ఆడ కంప్యూటర్లో ఏలు ముద్రిస్తే నేను చేస్తాను ఈ ముగ్గురు వస్తారు తులజమ్మ కొడుకు వస్తారు ఈ ముసలాయన వస్తారు రామాయణ ఆ మూడు దగ్గర వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొరవిచేటి గ్రామంలోని సర్వే నెంబర్ 9899 గల 44 ఎకరాల ఓర చెరువును మరియు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమంగా నాపరాతి తవ్వకాలు చేస్తూ నాపరాయి నమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న బడాబాబులని మత్స్యకారుల సంఘం సభ్యులు గ్రామస్తులు తెలిపారు మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు తులజారాం గ్రామస్తులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ లక్ష్యం చెరువులు నిండాలి రైతులు సంతోషంగా ఉండాలని కానీ కొందరు ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి చెరువులు బాగు చేస్తుంటే కొందరు మాత్రం చెరువులను కబ్జా చేసి నాపరాయి తవ్వకాలు జరుపుతున్నారన్నారు ప్రభుత్వ సంపదను యథేచ్ఛగా కొల్లగొట్టి అక్రమంగా నాపరాయి తవ్వకాలు చేస్తూ ఓర చెరువులో ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా గనులు తీసి సొమ్ము చేసుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని గ్రామస్తులు మత్స్యకారుల సంఘం కార్యదర్శి హనుమంతు సభ్యులు రాములు వెంకటప్ప పార్సప్ప గ్రామస్తులు శ్రీనివాస్ చరణ్ తదితరులు డిమాండ్ చేశారు అమర్లకోట కెనాల్ కింద ఏదైతే అనపర్తి కొత్తూరుకు చెందిన ఆయకట్టు ఉందో ఈ ఆయకట్టు పూర్తిగా ముంపు గురి కావడం జరిగింది. మరి 2 రోజుల క్రితం ఇక్కడ రైతులు ఊడు పూడ్చుకోవడం జరిగింది. ఈ వెంటనే సామర్లకోట కెనాల్లో నీటి ప్రవాహం పెరగడం వల్ల అది తిరిగి ఈ భూముల్లోకి వచ్చి ఈ భూములను ముంపు గురి చేయడం జరిగింది. ఇవాళ పరిశీలన చేస్తే కనీసం ఆకు పైభాగం కూడా కనిపించిన పరిస్థితి ఏర్పడింది. ఇది 1-2 రోజులు ఈ విధంగా గడిచినట్టయితే ఇక్కడ పూర్తిగా రైతులు పెట్టుబడి మొత్తం పోయే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మరి ఇరిగేషన్ అధికారులు కానీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మన ప్రాంత ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన ప్రజాప్రతినిధికి
దాచుకోవడం దోచుకోవడం తప్పించి రైతాంగ సమస్యలు పట్టవు. రైతాంగ సమస్యలపైన ప్రతిపక్ష పార్టీ ఏదైనా ప్రశ్నిస్తే మరి అన్యాయుల చేత అవాకులు చేవాకులు మాట్లాడించడం, ఇది సమస్య ఎప్పుడూ ఉంది. ద్వారపూడి దగ్గర నుంచి దాదాపు బలభద్రపురం దాటే వరకు రైల్వే ట్రాక్కి కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డుకి మధ్యన ఉన్నది తీవ్రమైన వర్షాలు వచ్చినప్పుడు కానీ సామర్లకోట కెనాల్లో ప్రవాహం పెరిగినప్పుడు కానీ ముంపు గురికావడం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. రైతులు ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ లేదు స్థానిక నాయకుల దృష్టికి కానీ తీసుకొచ్చినప్పుడు వెంటనే ఇరిగేషన్ అధికారులను అలర్ట్ చేసి ఆ సమస్యను పరిష్కారం చేయడం అనేది గత 20 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో తుని ఆయకట్టుకు ఎప్పుడైతే నీరు సామర్లకోట కెనాల నుంచి ఇస్తూ ఉన్నారో ఇక్కడ నీటి పెరగడం దాని పర్యవసానం ఇక్కడ భూములు ముంపు గురి కావడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు మన ప్రజాప్రతినిధికి రైతాంగ సమస్యలు పట్టవు. రైతాంగ సమస్యలు ఎప్పుడైతే పట్టలేదో వారు ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి వచ్చింది. ఇప్పుడే మరి వారు నా దృష్టికి తీసుకురాగానే ఇరిగేషన్ ఈ గారు సెల్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది, డిప్యూటీ ఈ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు నీటి మరి విడుదల తగ్గించిన కూడా దాదాపు రోజున్నర కానీ ఇక్కడ నీరు లాగదు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వేసిన పంట అగమ్యగోచరం. అటువంటి పరిస్థితి ఇక్కడ రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ అనేక మందికి ధాన్యం డబ్బులు రాలేదు. ధాన్యం డబ్బులు రాకపోయినా కనీసం తమరు మాట్లాడరు, మేము మాట్లాడితే మీ అనుయాయుల చేత మాట్లాడిస్తూ ఉంటారు. ఈ పరిస్థితి పోవాలి అంటే అసలు రైతుల సమస్యలు, రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది తమకు తెలియాలి. తమరు దాన్ని పట్టించుకునే వెసులుబాటు తమకు లేదు. ఏ గ్రావెల్ నుంచి ఏమొస్తుంది, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి బస్తాకి 70 రూపాయలు వసూలు చేయటం, ఈ విషయాలపైన దృష్టి సారిస్తారు తప్పించి ఈ విషయాలపైన దృష్టి సారించరు. కనీసం ఇవాళ మేము కోరుకునేది తక్షణమే ఈ విషయంపైన దృష్టి సారించండి, ఇరిగేషన్ అధికారులకి తగు ఆదేశాలు జారీ చేయించి ఈ రైతుల్ని కాపాడమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శేరలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని జనప్రియ నగర్లో బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీలో అనేక సమస్యలు ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ప్రజా సమస్యలు ఆర్పాటాలే కానీ పరిష్కారం లేదని మండిపడ్డారు. దోమల పెడద, వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సక్రమంగా లేకపోవడం, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు బస్తీల్లో నీటి వస్తే లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రజాప్రతినిధులు స్పందించి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల స్థానిక సమస్యలను పరిష్కరించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్రావు, సీనియర్ నాయకులు కోటేశ్వరరావు, వరప్రసాద్, శ్రీనివాస్ యాదవ్, యాదగిరి, సాయి నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని షాద్నగర్కు చెందిన చందులాల్ రాథోడ్ అనే వ్యక్తి గుండె నొప్పితో విజయ కాడిక్ ఆసుపత్రిలో జరగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి వైద్యులు అతనికి గుండె ఆపరేషన్ చేయాల్సిందని, దీనికి ఓ పాజిటివ్ రక్తం యూనిట్లు అవసరం పడుతుందని చెప్పారు. వారి కుటుంబ సభ్యులు సహాయ ఫౌండేషన్ ఆశ్రయించారు. స్పందించిన దాతలు రక్తదానం చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.